అసలు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతోంది? వ్యతిరేకంగా మాట్లాడితే దాడులు చేస్తారా? మనందరికి తెలుసు ఇప్పటం గ్రామంలో ఏం జరిగిందో. పవన్ కళ్యాణ్ గారి సభకి స్థలాలు ఇచ్చారని చెప్పేసి రోడ్డు నిర్మించడంలో భాగంగా ఇళ్లు కొట్టేశారని చెప్పేసి అప్పుడు ఎంత రచ్చ జరిగిందో మనం చూసాం. ఇక ఇప్పుడు ఈ విషయం ఏంటంటే, పిఠాపురం జనసేన పార్టీ నాయకుడిపై కత్తితో రెక్కి, రేపు ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఇలాంటి నేపథ్యంలో పిఠాపురం జనసేన నాయకుడిపై కత్తితో రెక్కి ఏంటి? ఇది ఆషామాషిగా చెప్తుంది కాదండి. ఇప్పుడు జనసేన పార్టీ ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేసింది, దీనికి సంబంధించి ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది, అంత తేలికైన విషయం అయితే కాదు. దీనికి సంబంధించి వెళ్తే కనుక పిఠాపురం నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ సీనియర్ నాయకులపై, శ్రీ మాదేపల్లి శ్రీనివాసరావుపై గుర్తు తెలియని దుండగులు కత్తితో రెక్కి నిర్వహించారు. ఈ ఘటనను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు దృష్టికి నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ గారు తీసుకెళ్లారు. పార్టీ నియోజకవర్గ కార్యాలయం ఎదుటే పట్టపగలు రెక్కి నిర్వహించారని పార్టీ కార్యాలయంలో ఉన్నటువంటి నాయకులు అప్రమత్తం కావడంతో అగంతకులు ద్విచక్ర వాహనంపై పరారయ్యారని శ్రీ ఉదయ శ్రీనివాస్ గారు తెలిపారు. ఈ రెక్కీకి సంబంధించిన సీసీ కెమెరాల ఫుటేజ్ ను పవన్ కళ్యాణ్ గారు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. పోలీసులు ఫిర్యాదు చేసి దుండగులపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా చూడాలని చెప్పేసి సూచించడం అయితే జరుగుతుంది. ఈ రోజున రాజకీయాలు ఏ స్థాయికి వెళ్ళిపోయినా మనం చూసాం. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డల్ని తిట్టేటటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎగెనెస్ట్ గా మారారని, సొంత చెల్లిపైనే ఏ స్థాయిలో దాష్టికంగా దిగబడ్డారో మనం అయితే చూస్తున్నాం. చివరా గారికి అది ఇంటి పేరును కూడా మార్చుకోవాలన్నట్లుగా కూడా ట్రోల్ చేశారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది పరిస్థితి. జనసేన నాయకులైతే కొంత జాగ్రత్తగా అయితే ఉండండి. పిఠాపురం జనసేన నాయకుడిపై కత్తితో రెక్కి అయితే నిర్వహించినట్టు జనసేన పార్టీ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసి అయితే ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేసింది.